హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సంతాని సాధ్యమా. ఎలా ఉన్నారండి? మీరంతా బాగున్నారా? మేమైతే బాగున్నాండి. మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటూ వీడియోలకి వెళ్తున్నాను. కూడా వీడియోలోకి వెళ్ళే ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఈ వ్లాగ్ మొత్తం కూడా చాలా రోజుల తర్వాత అయితే వేస్తున్నానండి. ముందుగా వాకిట్లో ముగ్గు అయితే వేసేసుకుందాము, తర్వాత ఇంకా దేవుడికి నమస్కారం చేసుకుని మన వ్లాగ్లో సెకండ్ పార్ట్ అయిన స్వామివారి దగ్గరికి అయితే వెళ్ళిపోదాము. ఒకటే వాళ్ళండి విపరీతంగా కురుస్తున్నాయి. శ్రీరామ రామ రామే తీరమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాల్నే. హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే. వంట చేసేసి అక్కడ పెట్టేసిన తర్వాత అప్పుడు మీకు వివరంగా చెప్తానండి. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మొత్తం కూడా లేడీస్ గురించేనండి. ఇష్టమైతే చూడండి, లేకపోతే మాత్రం చూడద్దు. పిచ్చి పిచ్చి కామెంట్స్ అయితే చేయొద్దు. హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా రోజుల తర్వాత వీడియో అనేది స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మొత్తం కూడా నేను ఏ విధంగా ట్రీట్మెంట్ అనేది తీసుకున్నాను అని చెప్పి. జనరల్గా ఏంటంటే స్త్రీలకి 50 ఇయర్స్ దాటిన దగ్గర నుంచి గర్భసంచి ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. అవి డేట్ అనేది త్వరగా రావటం 28 డేస్కి రావాలి కదా జనరల్గా, కానీ ఏంటంటే 25 డేస్కి రావడము లేకపోతే 30 డేస్కి 35 డేస్కి అలా రావడం అనేది ఉంటూ ఉంటుంది. కానీ నాకేంటంటే త్వరగా 25 డేస్కే వచ్చేస్తుండేది. దానివల్ల నీరసము, చాలా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండేవండి. తలదిరిగిపోవడం అనేది బాడీకి సంబంధించి అంతా. వీడియోస్ మనం చెయ్యాలి అంటే కాన్సన్ట్రేషన్గా చెయ్యాలి, చక్కగా ఇంట్రెస్ట్గా చెయ్యాలి, కాబట్టి అలా చేయలేకపోయేదాన్ని. అందుకని 1 వీక్ అనేది నేను వీడియోస్ చేయడం అనేది ఆపేసాను. కొద్దిగా రెస్ట్ తీసుకున్నట్లు ఉంటుంది. దాంతో ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేశాను ఒక 4 డేస్ నుంచి. కాబట్టి ఆ టాబ్లెట్స్ అవి తీసుకొని ఇంకా వాడుతూ ఉన్నాం. పదండి వంటింట్లోకి అయితే వెళ్ళిపోదాము. ఈరోజు ఏంటంటే బియ్యం ఉండు మెంతులు నానబెట్టిన అట్లయితే వేస్తున్నానండి. మన లేడీస్కి ఏంటంటే మెంతులు తినడం వలన చాలా ఉపయోగాలండి. గర్భసంచి పరంగా అవ్వచ్చు, లోపల సిస్టమ్ అంతా సరిగా పనిచేయాలి అంటే మెంతులు కొద్దిగా సహాయపడతాయి. అందుకని బియ్యము మెంతులు వేసి నేను రుబ్బి పక్కన ఉంచేసుకున్నాను. ఇవి ఒక 4 డేస్ వరకు వస్తుంది ఈ పిండి. దీంట్లో ఏంటంటే మనం అల్లం పచ్చిమిరపకాయ వేసుకొని అట్లు పోసుకోవచ్చు, లేదా అల్లం ఒకటే వేసుకొని చేసుకోవచ్చు. క్యారెట్, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు వేసి, కొత్తిమీర వేసి, అలా రకరకాలుగా అయితే చేయొచ్చు మనం. కానీ మెంతులు అనేవి మన బాడీకి. వంకాయ కూర చేసేసుకుందాం. అల్లం పచ్చిమిరపకాయ వేసేసి, ఎలాగో దోశల కోసం అల్లం పచ్చిమిరపకాయ నూరాను కాబట్టి అది మాత్రం దీంట్లో కూడా వేసేస్తే సరిపోతుంది. చిన్న కుక్కర్లో కందిపప్పు పెట్టానండి, పప్పుచారు పెడదామని చెప్పి. ములక్కాళ్ళు, ఉల్లిపాయలు వేసేసి పప్పుచారు పెట్టేసుకుంటే వంట అయితే కంప్లీట్ అయిపోతుంది. ముందు పోపు వేసేసి ఇవన్నీ వేసేసాను, అందుకే త్వరగా మరిగిపోయింది. టేబుల్ మీద పెట్టేసుకొని 8:15 అయితే అయ్యిందండి. 8:15 కల్లా టిఫిన్ చేయటం అనేది గుడ్ హ్యాబిట్ అంట. నేను చూపించుకున్న హాస్పిటల్ అండి, లేడీ డాక్టర్ బాగా చూస్తున్నారు, సిజరిన్స్ కూడా చేస్తున్నారు. ఇంకా సరే, ఇవన్నీ కూడా రిపోర్ట్స్ అండి. ఇదిగోండి, అబ్డోమెన్ స్కానింగ్ థీమ్ అంటే ల్యాబ్లో ఇలా ఎక్స్రే అయితే తీశాడు. తర్వాత మళ్ళీ అది వేరే విషయం, నేను మళ్ళీ స్కానింగ్ అనేది తీయించుకున్నాను. ఒకసారి చాలా భయమేస్తూ ఉంటుందండి హాస్పిటల్ అంటే. మనం తెలిసిన వాళ్ళతో వెళ్ళకపోతే కనుక మన పని అయిపోయినట్లే ఇంకా. కాబట్టి హాస్పిటల్ టెస్ట్లు అంటే కంపల్సరిగా మనకి ఎవరో ఒకళ్ళు తెలిసిన వాళ్ళు ఉండాలి. ఇది థైరాయిడ్ టెస్ట్ అండి, థైరాయిడ్ నార్మల్గానే ఉందన్నారు. ఇదిగోండి ఎక్స్రేకి సంబంధించింది. తర్వాత వచ్చేసి అబ్డోమెన్ టెస్ట్, ఇదిగోండి ఇదన్నమాట అబ్డోమెన్ టెస్ట్. ఇది కొద్దిగా గర్భసంచి ఇన్ఫెక్షన్ అయితే ఉందని చెప్పారు, కాబట్టి 2 వీక్స్ వాడాలన్నారు. ఇప్పటికే నేను 3 మంత్స్ 4 మంత్స్ నుంచి నెగ్లెక్ట్ కాదు, కానీ ఇంకా చిన్న చిన్న వాటికి ఎందుకులే వెళ్ళడము హాస్పిటల్ చుట్టూతా అని చెప్పి నేను వెళ్ళలేదు. 4 మంత్స్ 5 మంత్స్ నుంచి అలాగే ఉంటుందండి నాకు. ఎక్కువగా బ్లీడింగ్ అయిపోవడము, కండలు కండలు పడిపోవడము అలాంటప్పుడు డాక్టర్ అయితే అన్నారు, అలాగా మీరు 4 మంత్స్ 5 మంత్స్ చూడకూడదండి, 2 మంత్స్ చూసి వచ్చేయాల్సింది డాక్టర్ దగ్గరికి. ఇంకా ఈ టెస్టుల వలన ఇంకా కొద్దిగా త్వరగా మీకు ట్రీట్మెంట్ అనేది అందేది.
అని అయితే చెప్పారు. కొంతమంది అయితే అలా 1 ఇయర్ 2 ఇయర్స్ కూడా అలా ఉంచుకుంటారండి, అలా నెగ్లెక్ట్ చేయకూడదు గర్భసంచి విషయంలో మాత్రం అని చెప్పి అన్నారనమాట. ఇదిగోండి ఇవంతా ఏమో బ్లడ్ టెస్ట్కి సంబంధించి, హిమోగ్లోబిన్ పర్సంటేజ్ ఇవన్నీ కూడా, వైట్ బ్లడ్ సెల్స్ ఎన్ని ఉన్నాయి, ప్లేట్లెట్స్ ఎలా ఉన్నాయి అన్నీ కూడా ఇలా చూపించేసుకున్నానండి నేను. టిఫిన్ అయిపోయింది కదండి, టాబ్లెట్లు అయితే వేసేసుకోవాలి. 3 రకాల టాబ్లెట్లు ఇచ్చారు డాక్టర్ గారు. ఇంకా ఈవినింగ్ కూడా ఇవే వేసుకోవాలి, అలాగా 2 వీక్స్ వాడితే తప్పనిసరిగా తగ్గిపోతుందని చెప్పారు. నేను హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అనుకున్నానండి, కాదు ఇది ఇన్ఫెక్షన్. గుర్తుండదని టాబ్లెట్స్ అన్ని టేబుల్ మీదే పెట్టి ఉంచుకుంటాం. ఆడపిల్లలకి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయండి, అవి తల్లితో అన్నా చెప్పుకుంటారు, షేర్ చేసుకుంటారు. మనం ఇప్పుడు సైన్స్ చాలా డెవలప్ అయింది, ఇలాంటి చిన్న చిన్న విషయాలు మనం తెలుసుకొని మన పిల్లలకి జాగ్రత్తలు అనేది చెప్తూ ఉండాలండి. వాళ్ళు మెచ్యూర్ అయిన దగ్గర నుంచి కూడా వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉంటున్నాయి, ఈ డేట్ వచ్చినప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు వాళ్ళు, వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి అని మనం చెప్పాలి. వాళ్ళతో ఏమన్నా ఉంటే మనకు చెప్పమని చెప్పాలి. ఎందుకనంటే మనం అవి త్వరగా మనం కనుక వాళ్ళకి షేర్ చేయకపోతే చాలా ఇబ్బందులు వస్తాయండి. ఒక్కొక్కసారి అంతకుముందు స్త్రీలకు ఏంటంటే 50 ఇయర్స్ 60 ఇయర్స్ వస్తే కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చేవి కాదు, రేర్గా వచ్చేవి. కానీ ఇప్పుడు ఏంటంటే తరచుగా అందరికీ కూడా గర్భసంచి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఏ ఎందుకని అని మనం ఒక్కొక్కసారి డాక్టర్ని కన్సల్ట్ చేసినట్లయితే టెన్షన్స్ వల్లనే అని వాళ్ళు చెప్పడము. ఫ్యామిలీ పరంగా అవ్వచ్చు, జాబ్స్ పరంగా అవ్వచ్చు. ఇప్పుడు అందరూ జాబ్ సాఫ్ట్వేర్ అయినా ఏదో ఒక జాబ్ పర్పస్లో ఇంకా టెన్షను, ఇంట్లో టెన్షను, పిల్లల టెన్షను, ఈ టెన్షన్స్ వలన తరచుగా కూడా 30 ఇయర్స్ దాటంగానే కూడా 38 అలాగా 40 లోపు వాళ్ళకే ఈ ప్రాబ్లమ్స్. అని మనం ఏంటంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏదన్నా వచ్చినప్పుడు మనకి బ్లడ్ అనేది గడ్ల గడ్లగా పడిపోతున్నా సరే, లేకపోతే దెబ్బలు దెబ్బలుగా కండ పడిపోతున్నా సరే, మనం కంపల్సరీగా ఒక 2 మంత్స్ 3 మంత్స్ ఏమో మన హెల్త్ ఇష్యూస్ వలన అలా రావచ్చేమో అని చూస్తాము. 4th మంత్ 5th మంత్ వరకు మనం వెయిట్ అయితే చేయకూడదంటండి, కంపల్సరీగా వెళ్ళి మనం డాక్టర్ని కన్సల్ట్ చేయాల్సిందే, ఏంటి మన లోపల ప్రాబ్లమ్స్ ఏంటి అని చెప్పి. నేను అలాగే 4-5 మంత్స్ చూశానండి, చాలా సఫర్ అయ్యానమాట నేను ఈ ప్రాబ్లమ్స్ వలన. సైన్స్ ఇప్పుడు చాలా డెవలప్ అయిందండి, ఈ విషయాలు మాట్లాడకూడదు అనేవి కాదు కదా, ఇప్పుడు అంతా కూడా సైన్స్ చెప్పగలిగిన వాళ్ళం, టీచర్స్ కాబట్టి కంపల్సరీగా మాకంటే అలా అనిపించదు, మేము అన్ని కూడా ఫ్రీగానే మాట్లాడుతూ ఉంటాము కాబట్టి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. అయితే 4 మంత్స్ నేను చాలా ఇబ్బంది అయిందండి. తర్వాత అయితే నేను డాక్టర్ని కన్సల్ట్ చేసి ఇన్నున్నాయని చెప్పి ఆవిడ చెప్తే కానీ నాకు అర్థమవ్వలేదన్నమాట. తలనొప్పి రావడం, తల తిరిగిపోవడం, కళ్ళు పోట్లు, ఇలా రకరకాలుగా ఒకవైపు అంతా లాగేయడం, ఇలా చాలా సఫర్ అయ్యానండి. కడుపులో నొప్పి, నడుము నొప్పి, అసలు నేను అమ్మో మళ్ళీ నేను రికవర్ అవ్వగలనా, ఎంత పని చేసుకునే దాన్నో, నేను ఎందుకు ఇలా అయిపోయాను అని నేను చాలా సఫర్ అయ్యానండి. నిజంగా చాలా బాధపడిపోయేదాన్ని, ఏంటి నా నేను ఏ పని చేయలేకపోతున్నాను ఏంటి సక్రమంగా అని చెప్పి. కరెక్ట్గా నేను 4-5 డేస్ నుంచి ఆ కోర్స్ తీసుకుని వాడుతున్నాను, కొద్దిగా పర్లేదండి, కొద్దిగా యాక్టివ్గానే ఉంటున్నాను నేను. కాబట్టి మనం ఏంటంటే ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకోదలసింది ఏంటి అంటే, మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎక్కువగా నెగ్లెక్ట్ చేయకూడదండి. 4-5 మంత్స్ మాత్రం చూడాలి, ఏమో వెంటనే హాస్పిటల్కి వెళ్ళిపోతే వేలకు వేలు పోయలేం కదా మన స్కానింగ్ అని చెప్పి, ఇంకా థైరాయిడ్ టెస్ట్ అని, బ్లడ్ టెస్ట్లు అని, యూరిన్ టెస్ట్లు అని అన్ని టెస్ట్లు అయితే రాసేసారు. నేను అవన్నీ కూడా చేయించుకున్నానండి, అన్నీ బాగానే వచ్చాయి. గర్భసంచి ప్రాబ్లం మాత్రమే కొద్దిగా చూపించారు, అదే ఉందని చెప్పి చెప్పారు కూడా స్కానింగ్లో కూడా ఆ సార్ అలాగే చెప్పారు. కాబట్టి మనం నెగ్లెక్ట్ చేయకుండా చేయించేసుకుందాం. 1 ఇయర్ 2 ఇయర్స్ అలా ఉండడం వలన మనం వాటిని పట్టించుకోకుండా ఉంటే కనుక అది గర్భసంచి తీసేసే అంతవరకు కూడా వస్తుందంటండి. అందుకని మీతో అయితే షేర్ చేసుకున్నానండి, అంతే అంతకుమించి ఏం లేదు. ఓకేనండి, ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఇంతే. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.